రోహిణి కార్త వచ్చేసింది. రోళ్లు పగిలిపోతున్నాయి, వడగాలులు భీభత్సం సృష్టిస్తున్నాయి, సూర్యుడు పేట్రేగిపోతున్నాడు, నిప్పులు కురుస్తున్న ఎండకు బలైపోతున్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో మృతుల సంఖ్య అనధికారికంగా 800 దాటిపోయింది. ఆసుపత్రుల్లో మార్చిరీల వద్దకు వెళ్లి చూస్తే వడదెబ్బకు బలైపోయి విగత జీవులుగా మారిన వారే కనిపిస్తున్నారు. బెజవాడ ప్రభుత్వాసుపత్రిలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. మార్చిరీ శవాలతో నిండిపోయింది. మరో దారి లేక ఒక్కో బాక్సులో రెండేసి మృతదేహాలు భద్రపరుస్తున్నారు. నిన్న జిల్లా వ్యాప్తంగా 47 మంది చనిపోయారు. ఒక్క బెజవాడలోనే 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలన్నీ మార్చిరీకి తరలించడంతో నిండిపోయింది. మరోవైపు మృతదేహాలను తీసుకుని వెళ్లేందుకు వచ్చిన బంధువులతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది.